ఏమండి ఏమండి రిపేర్ అయిపోయింది, కార్ స్టార్ట్ చేసి చూసుకోండి, నేను బిల్ రాసి తీసుకొస్తాను. అన్నీ స్వామి అర్ధరాత్రి వేళ మధ్యలో దొరకనట్టు ఈ వీడు అక్కడ దొరికింది రా బాబు, లేదా ఆపరేటర్ ఏమంటాడా? రాధా ఎక్కడి నుంచి రావడం? మన తోట వైపు షికార్కు వెళ్ళాను. ఎవరితో? గోపితో కలిసా? కలిసి వెళ్ళలేదు, వెళ్ళాక అతను అక్కడ కలిశాడు. అతను చాలా చక్కగా పాటలు పాడతాడు నాన్న. చూడమ్మా రాధా, పట్నంలో వయసు వచ్చిన ఒక ఆడ మగ పలకరించుకుంటే దాని స్నేహం అంటారు, కానీ పల్లెటూళ్ళలో దాని నేరం అంటారు తెలుసా? నాలుగు గ్రామాలకు మోతుబరి కూతురు ఒక అలగా వారితో కలిసి తిరుగుతోందంటే రచ్చబండ దగ్గర నీడబావి దగ్గర అందరూ ఆ విషయాన్ని మాట్లాడుకుంటారు, చాటుగా గుసగుసలాడుకుంటారు, వెనక్గా వేలెత్తి చూపుతారు. నాన్న ఎవరో ఏదో అనుకుంటారని ఒక మంచి మనిషితో స్నేహం నేను వదులుకోలేను. ఇదిగో వీరయ్య, మామూలుగా మా అయ్యగారి కోపం రాదు, వచ్చిందా మామూలుగా విడిచిపెట్టరు. నీ కొడుకు హద్దు మీరు ప్రవర్తిస్తున్నాడు. కుండలు నెత్తిన పెట్టుకుని తిరగాల్సిన వాడు నా కూతురుతో సరసమాడుతున్నాడు, కూనరాగాలు తీస్తున్నాడు, నా కూతురు అమాయకత్వాన్ని అలుసులా తీసుకుని పాటలు పాడి ఒళ్ళ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హద్దు దాటి చేలోకి వస్తే పశువునే సహించరు, సాగు కొడతారు. అలాంటిది వారి కుటుంబ విషయాల్లో కర్తలు తెచ్చేవాడిని అసలు క్షమించరు. అయ్యా మీ కాళ్ళు అట్టుకుంటాను, ఆడికి ఏం తెలీదు, ఆడికి నేను చెప్పుకుంటానయ్యా, ఒక్కగానొక్క బిడ్డ ఆడిని చూసుకునే మేము బతుకుతున్నామయ్యా. అలాగే బతకాలనుకుంటే నీ తాహతకు తగిన సంబంధం ఒకటి చూసిన వెంటనే వాడి పెళ్లి చేయి, కావాలంటే 10 రూపాయలు పారేస్తాను, వాడిని ఎత్తి 4 లక్షలు కూడా వేస్తాను. అంతేగాని అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశాడో, మరో రకమైన పెళ్లి నేనే జరిపిస్తాను జాగ్రత్త. రాయ్యా మంచిపోయమ్మా. గోపి నేను మాట్లాడుకుతాను, నిజం చెప్తావా? అబద్ధం చెప్తాను ఎలా అనుకున్నావమ్మా? రాదంటే నీకిష్టమేనా చెప్పు గోపి, ఆ అమ్మాయికి నీకు మధ్య నేను సంబంధం ఏమిటి? మనసుతో తప్ప మాటలతో చెప్పలేని బంధం అమ్మా. అమ్మా ఊహ తెలిసిన తర్వాత ఈ లోకంలో నాకిద్దరే మనుషులు ఉన్నారనుకున్నాను, నువ్వు నాన్న. కానీ మనసు ఎదిగిన తర్వాత తెలుసుకున్నాను మనిషికి మరో మనిషి తోడుండాలని. పాట కాలాపన అందం ఇచ్చినట్టుగా మగాడికి ఆడతోడు అందమిస్తుందని తెలుసుకున్నాను. ఆ సమయంలోనే అమ్మాయి నాకు కనిపించింది. అనుకోకుండా మా ఇద్దరు మనసులో ఒకటయ్యాయి. నువ్వు మనసు పడ్డ అమ్మాయిని మనవాడాలనుకుంటున్నావా గోపి? అవునమ్మా, నాన్న నువ్వు దీవిస్తే లోకమంతా కాదన్నా సరే ఆ అమ్మాయి చెయ్యందుకోవాలనుకుంటున్నాను. గోపి నీకిష్టమైంది ఎంత కష్టమైనా చేయడానికి ఎమ్ముందిరా, నువ్వు రాధా సంతోషంగా సంబరంగా పెద్దల ముందు పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను, కానీ నువ్వు ఒక త్యాగం చెయ్యాలి. త్యాగం ఏమిటమ్మా? అది రాధమ్మే నీకు కావాలనుకుంటే ఈ అమ్మను పూర్తిగా మర్చిపోవాలి. ఏమిటమ్మా నువ్వనేది? నేను రాధను పెళ్లి చేసుకున్నంత మాత్రాన నిన్ను ఎందుకు మర్చిపోవాలి? అది మన తలరాతలు రాసే భగవంతుడి నిర్ణయం బాబు. నీకు రాధమ్మే కావాలనుకుంటే ఈ అమ్మను మర్చిపోక తప్పదు, ఈ అమ్మే కావాలనుకుంటే రాధను మర్చిపోక తప్పదు. బాగా ఆలోచించుకో. స్వామి 4 రోజులు అయిపోయింది ఆ పిల్ల దాడలేదు, కాస్త నువ్వైనా హెల్ప్ చేయొచ్చు కదా నీ భక్తుడికి. ఆ పిల్ల దొరికి నా ఉద్యోగం నిలబడిందంటే నీకు 2 కొబ్బరికాయలు కొట్టుకుంటాను స్వామి.
లోపా ఏదైనా సినిమా కడదామే. లోపా మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే టికెట్ దొరకో. ఏమీ భయం లేదు, స్టీరింగ్ చేత్తో పట్టుకున్నానంటే కారు పుష్ప కుమారన్నా చూసుకుపోతుంది. ఏమైంది శోభా, వచ్చినట్టు బాగానే ఉంది, దీనికి ఏం మాయరోగం వచ్చిందో? మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మత్తు చేస్తాం, ఉర్రకారు కార్లకు వెర్రి కుదురుస్తాం. మాయరోగం వచ్చిన కార్లకు మరమ్మత్తు చేస్తాం, ఉర్రకారు కార్ల వెర్రి కుదురుస్తాం. చూడు మిస్టర్. ఏం సిస్టర్? ఈ కారుకి ఏమైందో చూడండి, సమయానికి దేవుళ్ళ వచ్చారు. రిపేరా? కారు రిపేర్ చేసే ముందు కారు ఓనర్ ఫేస్ తీరు చూడటం నాకు అలవాటు. ముందు ఓనర్ చెప్పండి. ఇదిగో ఇదే ఫేసు, ఎట్లా వెళ్ళిపోతుంది ఈ ఫేసు? ఎక్కడో ఏ జన్మలోనో చూసినట్టు నాకు గుర్తు. ఏ జన్మానుబంధమో. ముందు బయట తెరవండి, నేను రావాడు చూస్తాను. ఏమండి, కార్బరేటర్ క్లీన్ చేయాలి, బెల్కో క్లీన్ చేయాలి, గేర్స్ బ్రేక్స్ అడ్జస్ట్ చేయాలి, అంతా కలిపి 200 అవుతుంది. 200? క్యాష్ చేతిలో పడితే కానీ రిపేర్ చేయకూడదని మా గురువు ఆజ్ఞ. ఎవడా దిక్కుమాలి గురువు, మెకానిజం బదులు మోసం చేయడం నేర్పుంటాడు. సరే మీ ఇష్టం, వస్తాను. ఆగండి మిస్టర్, ఆడబ్బేదో అతను మోహన పడేసి త్వరగా రిపేర్ చేయించమే, సినిమాకి టైం అవుతుంది. థ్యాంక్ యూ. టైం అవుతుంది, ఈ రిపేర్ ఎప్పుడు అవుతుందో ఏమో. రెడీ? ఇప్పుడు చూడండి, మీ కారు పుష్ప విమానంలో వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్. నో మెన్షన్. పదండి వెళ్దాం, ఇంకెక్కడ సినిమా? ఉండే డబ్బంతా ఈయనకి అర్పించాం. చూడండి మేడం, ఆడపిల్లల్ని అన్యాయం చేసి మోసం చేసి డబ్బు దోసుకుపోయే దుర్మార్గుడు కాదండి నేను. కాకపోతే ఆ రాత్రి నా దగ్గర కారు రిపేర్ చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా తూలిగలా పడిపోయారు మీరు. దాంతో మా ప్రొపరేటర్ నా ఉద్యోగం పీకే అని ఉత్సాహపడుతుంటే మీకోసం వేట సాగించాను. మీరు కనిపించగానే గురువాజ్ఞ పేరుతో ఈ నాటకం ఆడాను. అంతేగాని మీ డబ్బు నాకెందుకండి? ఇదిగోండి, మొన్న నాకు రావాల్సిన బిల్లు దగ్గర 50 రూపాయలు నేనే ఉంచుకుని మిగతా డబ్బు మీకే ఇచ్చేస్తున్నా. చూడండి ఒక్క విషయం, ఇన్ని రోజులు మీ గురించి ఆలోచిస్తూ గడపడం నాకు అలవాటైపోయింది, ఇక ముందు కూడా మీ గురించి ఆలోచిస్తూ గడపమని మా గురువాజ్ఞ అనుకుంటాను. వస్తానండి. ఏమిటి ఇలా దారికి అడ్డంగా? నీ దారికి నేను అడ్డమయ్యానని నన్ను తప్పుగా తిరుగుతున్నావా? పేదాళ్ళ దారి వేరు, పెద్దాళ్ళ దారి వేరు, ఈ రెండు ఎక్కడా కలుసుకోవని ఆలస్యంగా తెలుసుకున్నాను, అందుకే దూరంగా ఉన్నాను. కానీ నువ్వు దగ్గర లేకుండా నేను ఉండగలనుకుంటున్నావా? కొన్ని సంఘటనల్ని, కొందరు మనుషుల్ని పరిస్థితుల కారణంగా మరిచిపోయి బ్రతక తప్పదు. నిన్ను మర్చిపోవాలంటే నా ప్రాణాలే పోవాలి. గోపి, నువ్వే నా లోకమని, నీ నవ్వే నా సర్వమని బ్రతుకుతున్నాను. నీతోనే జీవితాంతం కలిసి నడవాలని ఆశతో జీవిస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు నువ్వు కాదంటే నేనేమైపోవాలి? గోపి, నన్ను ఇలా వదిలేసే బదులు నీ చేతులతోనే నా ప్రాణం తీసే గోపి, ప్రాణం తీసే. ఎరా, చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా డేగా నా కూతురు పండుగ పోదాం చూస్తున్నావా? నీ అంత వదలండి, అతనే తప్పు చేయలేదు, అతనికి ఏ పాపం తెలియదు. వీడికి ఏం తెలుసో ఏం తెలియదో నాకు తెలుసు, వీడేం చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నువ్వు రాముడు కొరణం
కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మలిచిపోయి హద్దులు మీరు ప్రవర్తిస్తున్నావు. నాలుగు గ్రామాలకు మోతుబరి రాఘవయ్య అంటే ఏమనుకుంటున్నావు? నాకు పావు, నీ అంత చూస్తాడు. అసలు నీ అంతస్తు ఏమిటో గుర్తించుకునే ప్రవర్తిస్తున్నావా? ప్రేమ దోమ అంటూ పిచ్చి పిచ్చి కలవుతున్నావు. ప్రేమించడానికి పెళ్లి చేసుకోవడానికి కావలసినవి అంతస్తులు కాదు, మనసులు. నార్మై మళ్ళీ అదే మాట, మట్టి పిసుక్కుంటూ మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన వాడివి మనసులు మనువులు అంటూ కబుర్లు చెప్పావా? ఎరా, ప్రాణాల మీద ఆశలేదా నీకు? ప్రేమ ప్రాణాల కోసం భయపడదు. ఓహో, అంత ముదిరిందా పైచ్యం నీకు? అబ్బే, మామూలుగా దారికి రాడండి, మామూలు ఇచ్చేవలసిందే. రేయ్, నీది అమర ప్రేమ అనుకుంటున్నామో, నా కొరడా ప్రేమ చూద్దూ గాన్రా. మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా, నా కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోకు. లేమ్మా, చూసావా వాడి పగలు? అయినా ఇలా కాళ్ళ వేళ పడి ఏడిచే బదులు ఆ రోజు నేను చెప్పినప్పుడే వాడిని అదుపులో పెట్టుకోలేమేవా? నా బిడ్డ బలైపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. కావాలంటే నన్ను చంపండి బాబు. మీకు దండం పెడతాను. మీరు పెద్ద పెద్ద మనసు ఉన్నారు. ఆడికి ఇప్పుడు కేసులు చేస్తే చాలు బాబు. ఆడు మళ్ళా ఏదన్నా చేస్తే నన్ను కొట్టండి, చంపండి, నన్ను నరికేయండి బాబు. సరే, ఏడిచొస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఈసారి వాడు నా బిడ్డ ఛాయలకైనా వచ్చాడో వాడిని వెతుక్కోవాల్సింది మీరు స్మశానంలోనే. గుర్తుంచుకోండి, తీసుకోండి, జరుగుతుంది. దింపండి, దింపండి బాబు, దింపండి బాబు. బాబు బాబు.